Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు కొడాలి నాని కొరుకుడు పడడం లేదా? కొడాలి నాని చంద్రబాబుకు కొరుకుడు పడని నేత. విపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా నాని టార్గెట్ అంతా చంద్రబాబు మాత్రమే. నందమూరి కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ముద్రపడిన నానిని కమ్మ సామాజిక వర్గం నుంచి గత ఎన్నికలలో వేరు చేయాలని చూసినా అది సాధ్యం కాలేదు. నానికి పార్టీలకు అతీతంగా అభిమానించేవారు ఉండడమే అందుకు కారణం. గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నాని పేరు పెట్టి పిలిచేవారు అనేక మంది ఉంటారు. వీరంతా ఏ సామాజిక వర్గమైనా నానిపై వ్యక్తిగత అభిమానంతోనే ఆయనకు వెన్నంటూ ఉంటారు. నియోజకవర్గంలో కొడాలి నాని ఒకరి దగ్గర చేయి చాచరు. ఎవరు ఏమడిగినా కాదనరు. తనను అభిమానించే వారిని ఎంత ప్రేమిస్తారో వ్యతిరేకించే వారిని అంత ద్వేషిస్తారు. అలాంటి కొడాలి నాని తన సామాజిక వర్గమైనా తలనొప్పిగా మారాడన్నది చంద్రబాబు ఆలోచన. గుడివాడను కొట్టగలిగితే జిల్లాలో అన్ని నియోజకవర్గాలు తమ చేతికి వస్తాయని చంద్రబాబు అంచనా. అందుకోసమే కొడాలి నాని విషయంలో ఏ చిన్న విషయంపైనైనా చంద్రబాబు తన టీమును రంగంలోకి దింపుతారు. గుడివాడలో క్యాష్ నోను ఏర్పాటు చేశారన్నది టీడీపీ ప్రధాన ఆరోపణ. కొడాలి నాని 500 కోట్లు సంపాదించారని విమర్శలు చేస్తున్నారు. కేవలం 3 రోజుల్లో 500 కోట్లు సంపాదించడం సాధ్యమేనా? నమ్మశక్యంగా లేదు. అయినా టీడీపీ నేతలు చెబుతుండడంతో నమ్మాల్సిందే. అయితే కొడాలి నాని గత నెల 6వ తేదీన కరోనా సోకడంతో ఆయన హైదరాబాద్ వెళ్లి ఆసుపత్రిలో చేరారు. అక్కడ 1 వారం రోజులున్నారు. పండుగ తర్వాత మాత్రమే కొడాలి నాని గుడివాడ వచ్చారు. తన కే కన్వెన్షన్ సెంటర్లో అసలు క్యాష్నో ఏర్పాటు చేయలేదని నిరూపిస్తే ఆత్మహత్య చేసుకుంటానని కొడాలి నాని సవాలు విసిరారు. అయితే ఈ విషయాన్ని వదిలిపెట్టబోమని న్యాయస్థానాలను అయినా ఆశ్రయిస్తామని టీడీపీ నేతలు చెబుతున్నారు. కొడాలి నానిని కట్టడి చేయడానికి టీడీపీకి క్యాష్నో అంశం ఆయుధంగా దొరికిందనే చెప్పాలి. అయితే వచ్చే ఎన్నికలలో ఫలితాలు ఎలా ఉంటాయో తెలియదు, కానీ కొడాలి నాని మాత్రం కొరుకుడు పడకపోవడం వల్లనే టార్గెట్ అయ్యాడని చెప్పాలి.